హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్. మొన్న సండే అయితే షాపింగ్కి వెళ్ళాం కదా, అంటే అక్కకి డ్రెస్ కొందామని చెప్పేసి వెళ్ళాం కదా ఫ్యాబ్రిక్ తీసుకుందామని. కానీ వెళ్ళాం కానీ ఆ రోజు ఏంటంటే ఆదివారం కాబట్టి షాప్స్ క్లోజ్ అనమాట. ఇంక వెళ్ళాం కదా, ఆఫర్స్ అయ్యి ఉన్నాయంటేనే షాపింగ్ మాల్స్లో అయితే మేము తీసుకున్నాము, కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. అవన్నీ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను. ఫస్ట్ శుభమస్తు షాపింగ్ మాల్కి వెళ్దాం అనమాట. అక్కడైతే ఇవేంటివి లెగ్గిన్స్ ఆఫర్లో ఉన్నాయండి, బాగున్నాయి లెగ్గిన్స్, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. యాంకిల్ అంత ఉంటాయి కదా, అవి కూడా ఆఫర్లో ఉన్నాయి. తర్వాత మామూలు నార్మల్గా కూడా ఆఫర్లో ఉన్నాయి అనమాట. నేనైతే ఆఫర్లో తీసుకున్నాను, మొత్తం 4 తీసుకున్నాను అనమాట. ఒకటి బ్లాక్, పింక్, తర్వాత ఏమో ఇంకొకటి ఏమో బిస్కెట్ కలరు, ఇంకోటి కూడా తీసుకున్నాను. ఇది నావీ బ్లూ, మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇది నావీ బ్లూ. మొత్తం ఈ 4 తీసుకున్నాను అనమాట. ఇవి 4 వచ్చేసి అంటే మామూలుగా అయితే ఇది ఒక్కొక్కటి 500 అంటండి, మనకు ఆఫర్లో రెండు కలిపి 450 పడ్డాయి అనమాట. సో రెండు కలిపి 450, అలా నేను ఈ 4 తీసుకున్నాను. మొత్తం ఇలాగా 900 అయితే అయ్యింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, అలాగే మీకు లాంగ్ చూపిస్తాను చూడండి. మీరు ఎవరైనా కనుక తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోవచ్చు. ఇదిగో చూడండి చాలా బాగుంది, ఇక్కడ ట్యాగ్ కూడా ఇచ్చాడు చూసారా. ఇది స్ట్రెచ్బుల్ కూడా బాగుంది, స్ట్రెచ్ అవుతుంది, స్ట్రెచ్బుల్ కూడాని, చాలా బాగున్నాయి లెగ్గిన్స్ అయితే. ఇంకా ఏమేమి తీసుకున్నాను మీకు చూపిస్తాను చూడండి. లెగ్గిన్స్ బాగున్నాయి కదా, ఆ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మీరు ఎవరైనా కనుక రాజమండ్రి వెళ్ళి లెగ్గిన్స్ తీసుకోవాలనుకుంటే కనుక శుభమస్తులోకి వెళ్ళండి, చాలా బాగున్నాయి. తర్వాత కేఎల్ఎంకి వెళ్ళాం అనమాట. కేఎల్ఎంలో ఏంటంటే నేను ఇది తీసుకున్నాను, ఇది ప్లాజో సెట్స్ చూసాను అనమాట. అసలు నేను ఎప్పటి నుంచో ప్లాజో సెట్స్ తీద్దామని చూస్తున్నాను, కానీ అక్కడ కూడా ఆఫర్లు ఉంటే బాగున్నాయని చెప్పేసి అనుకున్నాను. కానీ నేను చిన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదా, అసలు బాగాలేదు ఆ క్లాత్లు ఎలా ఉన్నాయంటే పాత పాతగా ఉన్నాయన్నమాట, ఇంకా నచ్చలేదు. అందుకని చెప్పేసి మళ్ళీ కేఎల్ఎంలోకి వెళ్ళి ప్లాజో సెట్స్ చూసాను అనమాట. ఇది కూడా ఏంటంటే ఆఫర్, యాక్చువల్గా ట్రెండ్స్లో ఒక్కొక్కటి మినిమం ఎంత 500 నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ట్రెండ్స్లో 500 టాప్స్ తీసుకున్నాను, అవి ఇలాగే ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇది రెండు కలిపి అంటే టాప్ బాటమ్ కలిపి 600 పడింది అనమాట. అంటే ఒక్కొక్కటి 600 కూడా కాదండి, 550 పడింది అంతే. రెండు కనుక తీసుకుంటే అంటే రెండు సెట్లు తీసుకుంటే కనుక 500 పడుతుంది అన్నారు. ఇంకా మిగిలి ఏం బాగాలేదు అనమాట, ఇదైతే బాగుంది కలర్ లేదని చెప్పేసి తీసుకున్నాను. దీని మీదకి బాటమ్ అయితే ఇది ఇచ్చాడు అనమాట, ఇది వచ్చేసి 550. ఇంకా మిగిలిన కలర్స్ ఏం నాకు నచ్చలేదు, బాగాలేదు అనమాట అంతలా. ఇదైతే కేఎల్ఎంలో తీసుకున్నాను టాప్ అండ్ బాటమ్, ఇది ప్లాజో సెట్. ఇది విడిగా కొనాలంటేనే ఇది మామూలుగా నేను మొన్న ట్రెండ్స్లో తీసుకున్నాను, అది వీడియో కూడా పెట్టాను. దాంట్లో ఒకటి 700 రూపీస్ అయితే తీసుకున్నారు, కానీ దీనికన్నా క్వాలిటీ బాగుంది లేదు 700 రూపీస్ అయితే. ఇదైతే రెండు వచ్చేసి 550 రూపీస్ తీసుకున్నారనమాట. ఇంకా ప్లాజో సెట్స్ చాలా ఉన్నాయి కానీ నా సైజ్ అయితే ఎక్కువ లేవు. ఎల్ సైజు, డబుల్ ఎక్సెల్ ఇవి అయితే ఎక్కువ ఉన్నాయి, కానీ మీడియం సైజులో ఏం పెద్ద ఏం లేవన్నమాట. ఇంకా మిగిలి అయితే ఉన్నాయి, చాలా చూసాం కానీ నాకు ఇదే నచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఈయన ఫ్యాంట్లు తీసుకున్నాం కేఎల్ఎంలోనే, ఈయన ఫ్యాంట్లు నచ్చాయంటేనే ఇవి తీసుకున్నారు. ఇవి రెండు వచ్చేసి 1700 అండి, రెండు 1700 కాదు 1400 పడ్డాయి రెండు కూడా. ఇది కూడా ఆఫర్ అనమాట, మామూలుగా అయితే ఈచ్ వన్ వచ్చేసి 1200 అలా ఉంటుంది అంటండి, కానీ ఆఫర్లో ఉందని చెప్పేసి రెండు 1400కి ఇచ్చారు. ఇది కూడా క్వాలిటీ బాగుంది, ఇది కూడా స్ట్రెచ్బుల్ బాగున్నాయి కూడా. ఇది షేడ్ వచ్చింది అనమాట బ్లాక్లో, ఒకటి బ్లాక్ ఇంకొకటి ఏమో బ్లూ తీసుకున్నారు ఇదైతే. తర్వాత వీటి మీదకి షర్ట్స్ కూడా తీసుకున్నాము. షర్ట్స్ వచ్చేసి మేము శుభమస్తుల్లో తీసాము, ప్యాంట్లు వచ్చేసి కేఎల్ఎంలో తీసాము అనమాట. శుభమస్తుల్లో ప్యాంట్లు ఏంటంటే ఆఫర్లు ఏం లేవు, ఒకటి 2500 అలా అన్నారు, అంత ఎందుకు లేదని చెప్పేసి మళ్ళీ మేము కేఎల్ఎంలోకి వెళ్తే అక్కడ బాగున్నాయి కదా అని అక్కడ తీసుకున్నాము. ఇదిగో ఇవి షర్ట్లు చూడండి, ఇవి శుభమస్తుల్లో తీసుకున్నాము అనమాట. ఇవి కూడా బాగానే ఉన్నాయి. యాక్చువల్గా ఇది 1049 రూపీస్ అంట, ఇది మనకు ఆఫర్లో వచ్చింది అనమాట, 600 పడింది. బాగుంది, ఇది కూడా ఏంటంటే ప్యూర్ కాటన్లో అయితే తీసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే ఇలాగ చిన్న చిన్న డిజైన్ అయితే వచ్చింది షర్ట్లు. ఇంకా ఈయనైతే 3 డ్రెస్ 3 షర్ట్లు తీసుకున్నారు, రెండు ప్యాంట్లు అనమాట. ఇదైతే ప్యూర్ బ్లాక్, ఇవన్నీ మూడు కూడా కాటన్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి, షర్ట్లు కూడా బాగున్నాయి, క్వాలిటీ బాగున్నాయి, రేటు కూడా బాగుంది శుభమస్తులు. కానీ ప్యాంట్లు కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది, కేఎల్ఎంలో అయితే బాగున్నాయి అనమాట. తర్వాత మళ్ళీ వల్లీ సిల్క్ ఉంది కదా, అక్కడ కూడా అది కూడా షాపింగ్ మాల్ దాంట్లోకి వెళ్ళాము, ఆఫర్లు ఏమైనా ఉన్నాయేమో అని. దాంట్లో ఏమీ లేవు కానీ అక్కకి మాత్రం రెండు మిడ్డీలు అయితే తీసుకున్నాము అనమాట. ఇదొకటి ఇంక ఇదొకటి తీసుకున్నాము. ఈ రెండు వచ్చేసి 400 రూపీస్ పడ్డాయి అనమాట, మామూలుగా ఒక్కోటి అయితే 300 అలా ఉన్నాయి. కానీ ఇది ఆఫర్లో ఉన్న వాళ్ళని రెండు కలిపి మీకు ఆ రేటు అయితే వచ్చింది. దీని లోపల మళ్ళీ ఇంకొక లేయర్ కూడా ఉంది చూసారా,
అండ్ దీనికి ఎలాగో టీషర్ట్లు చాలా ఉన్నాయి, అందుకని ఆ టీషర్ట్ల మీద వేస్తే బాగుంటుంది కదని చెప్పేసి ఈ రెండు మిడ్డీలు అయితే తీసుకున్నాను అనమాట. ఇది అయితే వల్లీలో తీసుకున్నాను. ఈ శుభ్రంలో అది అయితే ఏం బాగాలేదు, వల్లీలో అయితే ఈ చిన్నపిల్లలకి బాగున్నాయి అని చెప్పేసి రెండు తీసుకున్నాము. తర్వాత ఇంకా రాజమండ్రి అనగానే ఇంకా నల్లమల సందులోకి వెళ్తాం కదా, అక్కడ ఇంకా చైన్లు అవి చూశాను కానీ రోజ్ గోల్డ్ చైన్స్ అవన్నీ ఉన్నాయి. అడిగాను కానీ నాకు రేట్ ఎక్కువ అనిపించింది, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అయితే అక్కడ రోజ్ గోల్డ్ ఏం తీసుకోలేదు. కానీ ఇంకా ఇది షాపింగ్ మాల్లో కాదు, ఇవి నల్లమల సందులో అనమాట. అక్కడ రోజ్ మిల్క్ అది అమ్ముతారు కదా, అటు సైడ్ అయితే వెళ్ళాము అనమాట. అక్కడ అయితే కర్చీఫ్లు కూడా తీసుకున్నాము. ఇది వచ్చేసి ఈచ్ వన్ 10 రూపీస్ పడింది. ఇవి చాలా స్మూత్గా ఉన్నాయి అనమాట బట్ట, అక్కడికి అది తొడవడానికి బాగుంటుంది కదా పిల్లలకి అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాము. ఒక 5 తీసుకున్నామండి, ఇది 50 రూపీస్ అయిందనమాట. తర్వాత అక్కకి అలాగే ఆదర్శకి అయితే ఈ లోపల ఇన్నర్వేర్ అయితే తీసుకున్నాము. ఇవి మామూలుగా అయితే ఇవి 4, 150 అలా చెప్పారు. అయితే మేము మొత్తం 6 కలిపి ఇవైతే 150 తీసుకున్నాము ఆదర్శ్కి. ఇవైతే అక్కకి అనమాట, అక్కకి అయితే 6 కలిపి 100 అడిగాం. ఇవి ఆదర్శ్వి, ఇవేమో అక్కకి. ఇవైతే తక్కువకి వచ్చాయన్నమాట, మరి చిన్న సైజ్ అనేమో. మరి ఇవైతే 100 ఇచ్చారు కానీ ఇవైతే 100 ఏమన్నారు, 150 పడింది. ఇవైతే మొత్తం ఇలా 250 పడింది అనమాట. 250 మొత్తం 12 వచ్చాయి. అక్కకి ఒక 5, 6, ఆదర్శ ఒక 6. ఇవి తక్కువ బాగా వచ్చాయి అనిపించింది. ఇంకా ఇవి నెట్లో చూశాను కానీ మీషోలో అవి కూడా 210, 220 అలా ఉన్నాయి. ఇంకా బయటే బెస్ట్ కదా అని చెప్పేసి బయట అక్కడ నల్మల సందులో అయితే తీసేసుకున్నాం అనమాట ఇది. తర్వాత ఇంకా నల్మల సందులోనే హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట అండి. ఇది నాకు నచ్చింది హ్యాండ్ బ్యాగ్ అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఇది ఎంత ఉంటుందో చెప్పండి. అసలు యాక్చువల్గా మేము మొన్న మా స్కూల్లో గిఫ్ట్స్ ఇచ్చుకున్నామని చెప్పాను కదా ఒక వీడియోలో, అప్పుడు వెళ్ళినప్పుడు ఆ హ్యాండ్ బ్యాగ్స్ అయితే 350, 300, 500 కూడా చెప్పారు. ఇది యాక్చువల్గా అయితే నల్మల సందులో 650 అన్నారు, కానీ నేను బేరమాడాను అనమాట. బేరమాడితే ఎంతకి ఇచ్చి ఉంటారు మీరు గెస్ చేయండి, కమెంట్ చేయండి, నేను కమెంట్స్లో పిన్ చేస్తాను. ఇది యాక్చువల్గా ఎంత ఉంటుందో చెప్పండి. దీంట్లో ఎలాగా అంటే 3 జిప్పులు అయితే ఉన్నాయి, ఒకటి సైడ్ ఈ సైడ్ ఒకటి, అలాగే ఇది సైడ్ ఒకటి ఉంది, నెక్స్ట్ అలాగే ఈ మధ్యలో ఒకటి ఉంది, మెయిన్ది ఒకటి. తర్వాత ఇటువైపు ఒకటి ఉన్నది, తర్వాత ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది. తర్వాత వీటిలో నేను సెలెక్ట్ చేసుకునే 3 సెలెక్ట్ చేసుకున్నాను. 3 సెలెక్ట్ చేసుకుని లాస్ట్లో ఏది తీసుకోవాలో అర్థం కాలేదనమాట. ఈయన ఏం చేశారంటే డబ్బులు ఇచ్చేసి నువ్వు తీసుకుంటారా అని చెప్పేసి వెళ్ళిపోయారు. నేను ఏది తీసుకోవాలో అర్థం కాక అలాగే నుంచుని నేను చూస్తున్నాను అనమాట. ఆ షాప్ అవుడు అంటుంది కదా ఈయన, ఏ భయ్యా తీసుకెళ్ళిపోయి ఇవిడిని, ఇవిడు ఇప్పుడప్పుడే తేవల్చిలా లేదు అని చెప్పేసి కేకలేసింది అనమాట ఆవిడైతే. ఇంక సరేలే ఇంక ఏదో తీసుకోవాలి కదా అని చెప్పేసి ముందు ఇది కాకుండా ఇంకొక స్కర్ట్ పింక్ కలర్ ఉందనమాట, అది తీసుకుని మళ్ళీ బండి దగ్గర వరకు తీసుకొచ్చాను. మళ్ళీ నాకు ఎందుకో ఇది దొద్దు బాబం కూడా తీసుకుందామని చెప్పేసి మళ్ళీ వెనక్కి మళ్ళీ అది ఇచ్చేసి ఇదైతే తీసుకొచ్చాను. ఫైనల్గా అయితే ఇది అయితే ఇంటికి వచ్చిందనమాట. బాగుంది కదా, ఎక్కడికైనా బయటకు అది వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది కదా. స్కూల్కి అయితే పనికిరాదు, ఎందుకంటే వాటర్ బాటిల్స్ అలాంటివి పెడతాం కదా, సో ఇది సరిపోదు. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అయితే ఇది బాగుంటుంది. తర్వాత శుభమస్తుల్లో మేము షాపింగ్ చేసామని చెప్పేసి 3 క్యాలెండర్స్ అయితే ఇచ్చారు. 4 ఇచ్చారండి, 4 క్యాలెండర్స్ అయితే వాళ్ళు నాకు ఇచ్చారు. మరి మళ్ళీ యాక్చువల్గా అయితే ఒకటే ఇస్తారు కదా, మరి వాళ్ళు తెలియకుండా ఇచ్చేసారేమో తెలియదు కానీ మొత్తం 4 ఇచ్చారు. శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు ఇచ్చారనమాట ఈ 4 క్యాలెండర్స్ అయితే. మమ్మీ ఇదనమాట నేనైతే షాపింగ్ చేశాను. బాగుంది కదా ఫ్రెండ్స్, ఇంకా చేద్దాం కానీ డబ్బులు ఉండాలి కదా. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, 9:30 అలా అయిపోయింది అనమాట నైట్. అవును, అంటే మేము చర్చికి వెళ్ళి ఇంట్లో లంచ్ చేసేసి బయలుదేరాము. అంటే 2:30 దగ్గర అలాగా చేసేసరికి ఇంక ఇవన్నీ తిరిగేసరికి టైం అయిపోయింది, ఇంకా 9:30 అలా అయింది అనమాట. ఇంకా అక్కడ వస్తూనే టిఫిన్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఇది ఫ్రెండ్స్ నా షాపింగ్ లాగ్ అయితే. ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి, వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అస్. ఆదర్శకి తీయలేదని మీకు డౌట్ రావచ్చు, ఆదర్శకి కూడా తీసామంటే ఇప్పుడు తీయలేదు, ముందు తీసామన్నమాట. ఒకేసారి 5-6 జతలు తీసేసామన్నమాట, అందుకని చెప్పేసి ఈసారి అయితే ఆదర్శకి తీయలేదు. మళ్ళీ కమెంట్స్లో ఆదర్శకి తీయలేదు మీకే తీసేసుకున్నారని అనుకోండి, ఆదర్శకి ఆల్రెడీ తీసేసామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.